అసలు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు ఆశీర్వదించాలి అన్న విషయంలో ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. అమ్మా ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలైనా కూడా ఇది రాష్ట్రంలో నాకు సంబంధించినవో లేకపోతే మన పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినవో ఇంకా ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవో కాదు ఇది. ఎందుకంటే అవన్నీ కూడా అయిపోయాయి. అవన్నీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ ఎప్పుడో ఆశీర్వదించారు, ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడో ఆ స్థానంలో మీరు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మీరు ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మీ కుటుంబాల్లో సంతోషాలను వెలిగిస్తూ దీపాలను వెలిగిస్తూ ఆయన జనరంజకంగా మీ అందరి మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునేలా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు జరిగేటువంటి ఎన్నికలు ఇవి నేను సైతం నన్ను కూడా మీరందరూ కూడా స్థానిక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించబట్టే ఈరోజు నేను మంత్రిగా నేను ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా నేను మీ అందరి ముందు నుంచుని మాట్లాడే అర్హత నాకు వచ్చింది. అంటే ఆ రోజు మీరందరూ అందజేసినటువంటి ఆశీర్వాదాలు సహకారం. మరి ఈరోజు ప్రత్యేకించి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేనెందుకు ఈరోజు మీ సమక్షంలోకి వచ్చాను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఆలోచన చేయమని చెప్పి నేను అడగటానికి చెప్పటానికి నేను ఈ సందర్భంగా మీ సమక్షంలోకి వచ్చామ్మా. నేను ఈ ఎన్నికలు స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవి ఈ ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలు, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, మీ సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక బంగారు అవకాశం ఇది. ఎందుకంటే అమ్మా నేను కానీ మన ముఖ్యమంత్రి గారు ఎలాగో రోజు వచ్చి మనకి మన ప్రాంతానికి రాలేరు. నేను సైతం నాకు రావాలనున్నా రోజు మీతో మాట్లాడాలన్నా మీ సమస్యలు పరిష్కారం చేయాలనున్నా నా వరకు నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పదవి బాధ్యతలు నిర్వర్తించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మీకు ఎందుకంటే ఇక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించి మీకు తెలియదేముంది, అనునిత్యం ఏదో ఒక సమస్య మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం మా అవసరం ఖచ్చితంగా మీకు మీతో పాటు మీకు అందుబాటులో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మా ఈ జరిగే ఎన్నికలు ఈ సమస్యకి ఒక పరిష్కారం. మీకు సంబంధించి ప్రతిరోజు మీతో పాటు ఉంటూ ప్రతిరోజు మీ వద్దకు వస్తూ మీ ఇంట్లో కానీ మీ ప్రాంతంలో కానీ ఏదన్నా సమస్యలు ఉన్నాయా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు వచ్చేటువంటి ఆ పథకాలు మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా, లేకపోతే మీ ప్రాంతానికి సంబంధించి ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ డ్రైన్లు ఎలా ఉన్నాయి, ఆ వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, లేకపోతే మంచినీటి సౌకర్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రతి నిత్యం మీ ఇళ్ల వద్దకు వస్తూ మీతో మాట్లాడుతూ ఆ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం మా వద్దకు ఆ సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి అయ్యా మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు, ఆ సమస్య పరిష్కారం చేయండి అని మీకు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ మన ముఖ్యమంత్రి గారికి కూడా మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రతినిధి అవసరమన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ ప్రతినిధి కూడా అమ్మా ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి, ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్న ఒక నాయకుడై ఉండాలి. అటువంటి నాయకుడిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నాకు మీకు మధ్య ఒక ప్రతినిధిగా ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రజాసేవ చేయాలన్న ఒక తపన ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి మీ వద్దకు పంపించడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. అమ్మ ఈ ప్రతినిధి ఈ నాయకుడు ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అన్న విషయం నేను మీ అందరికీ కూడా చెప్పక్కర్లేదు. అమ్మ నిజాయితీ నిజాయితీ అని ఎందుకు నేను పదే పదే నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నానంటే మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న పని గురించి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత అవినీతో మీకు తెలియదు కాదు. చిన్న రేషన్ కార్డు కావాలంటే లంచం, ఒక పెన్షన్ కావాలంటే లంచం, ఒక ఇల్లు కట్టుకోవడానికి అయ్యా మేము పూరిపాకలో బతుకుతున్నాము ప్రభుత్వం ద్వారా వచ్చే ఆ కొద్ది మొత్తమైన లోను మాకు ఇప్పించండి అంటే అందులో సగం మా నాయకుల జేబుల్లోకి వెళ్ళేది, కొంత ఇల్లు కట్టుకోవడానికి ఆ లోనుగా అందులో కూడా లంచం, ఏదైనా ఒక ఇంటి స్థలం కావాలంటే లంచం. యువక చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితే ఉండేది కాదు, ఎప్పుడైనా ఎన్నికల ముందు ఓట్లు దండుకునే కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైనా ఒక పథకం ప్రవేశపెట్టి ఇవ్వాలని ఏదన్నా ఆలోచన వచ్చి ఇస్తే అందులో కూడా లంచం. ఎక్కడా కూడా లంచం లేనిదే ఏ పని జరిగేది కాదు. ఎక్కడన్నా ఒక మంచినీటి కుళాయి కావాలంటే
లంచం ఇవ్వాలి. ఆ రోడ్డు కట్ట వేయాలంటే లంచం ఇవ్వాలి, ఆ డ్రైన్ కట్టాలంటే లంచం వేయాలి. ఆఖరికి ఎంత నీచం అంటే ఆ వీధి లైట్ పోయింది, ఆ వీధి లైట్ వేయాలి అంటే లంచం. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎవ్వరూ కూడా కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కష్టం చెప్పుకోవటానికి కూడా ధైర్యం చెయ్యలేనటువంటి పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకతతో పరిపాలన చేస్తూ ఉన్నారో మీకు తెలియదు కాదు. ఈ రోజు మీకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక అమ్మఒడి కావాలన్నా, ఒక జయూత ఆసరా ఇటువంటి ఏ కార్యక్రమం, రైతు భరోసా వరకు కూడా ఏ కార్యక్రమం కావాలన్నా ఎవరి చుట్టూ మీరు తిరగక్కర్లేదు. ప్రతి ఇంటికి రేషన్ తో సహా మీ ఇంటికే వచ్చే విధంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు, గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎక్కడా కూడా లంచం లేకుండా అత్యంత పారదర్శకతో ఇవన్నీ కూడా పేద ప్రజల ఇళ్ల వద్దకే తీసుకొచ్చి ఇచ్చారా. ఒక నిజాయితీ కలిగినటువంటి పాలనకు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెర తీశారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అమ్మ ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరికీ కూడా పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా అమ్మ మీరందరూ ఆలోచన చేయండి. 2 సంవత్సరాల కాలంలో కరోనా మనకి సంబంధించి మన ప్రజల జీవితాలతో ఏ విధంగా చెలగాటమాడిందో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం అంతా కూడా ఏ విధంగా కుంటుపడిపోయిందో చూసాం. ఎక్కడ కూడా రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు. మీతో సహా రాష్ట్రం అంతా కూడా ఇళ్లలో ఉండి మగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, ఎక్కడ కూడా పనులు లేవు, ఏమీ లేవు. ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఎక్కడా కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా తప్పించుకోకుండా, అమ్మ తప్పించుకోకుండా అని ఎందుకన్నానంటే మీరు కూడా ఆలోచన చేయండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. అదే పరిస్థితుల్లో, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మన కర్మ కాలిపోయి చంద్రబాబు నాయుడే గనక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనుక ఇటువంటి పథకాలు ఒక్క పథకమైనా అమలు చేసేవాడా అని చెప్పి నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే సరే ఎలాగో కరోనా వచ్చింది, రూపాయి ఆదాయం రావట్లేదని ప్రజలకు ఎవరికో తెలుసు కదా, వచ్చే కొత్త గొప్ప ఆదాయం మన జేబుల్లో వేసుకుందాము, అయ్యో నేను ఎన్నికల్లో మాట ఇచ్చాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుందామంటే ఈలోపు కరోనా వచ్చింది కాబట్టి నేను మీకు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోతున్నాను, కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి అని మొసలి కన్నీళ్లు కార్చేవాడు తప్ప ఈ విధంగా కరోనా వచ్చినా లేకపోతే ఇంకొక పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా ఈ విధంగా మరి చేసేవాడా చంద్రబాబు నాయుడు? మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇటువంటి ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఏ పథకమైతే మీకు ప్రవేశపెడతానని చెప్పారు, ఏ పథకమైతే మీకు చేరువగా తీసుకొస్తానని చెప్పారు, మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు ఏ విధమైనటువంటి బంగారు భవిష్యత్తును ఇస్తానని చెప్పారు, అవన్నీ కూడా ఇచ్చాడా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. అమ్మా పథకాల అమల్లో ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ పథకాలన్నింటినీ కూడా మీకు చేరువగా తీసుకొచ్చి మరొక పక్క అన్నిటికన్నా ప్రధానంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది నేను ఎప్పుడు శనివారపేట వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా కూడా పేద ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అడిగేది అయ్యా మేము మిగిలినటువంటి సమస్యలన్నీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎలాగో తీరుస్తాడన్న నమ్మకం మాకుంది, కానీ ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో ఉంటూ మగ్గిపోతూ ఉన్నాము, మాకు ఈ అద్దె ఇళ్ల బాధ నుంచి తప్పించుకునేటువంటి అవకాశమే లేదా, మేము కూలీ నాలి చేసుకుని ఏ రోజు వచ్చే సంపాదన ఆ రోజు మా పిల్లలకి 2 పూట్ల మేము భోజనమే పెట్టాలా, లేకపోతే మా పిల్లల చదువునికే మేము వెచ్చించాలా, లేకపోతే అద్దె ఇళ్లకు సంబంధించి మాకు మా కష్టంలో సగానికి పైగా అద్దె ఇళ్ల పాలైపోతుంది, మాకు మా సమస్యకు ఇంకా పరిష్కారమే లేదా అని ఆలోచన చేసి బాధపడేటువంటి ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం నాయకులు గాని ఏ విధంగా అవహేళన చేశారో మీకు అందరికీ కూడా తెలియదు కాదు. ఆ రోజు ఆయన చెప్పాడు, నేను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో కనీసం పేద ప్రజలందరికీ కూడా 1 సెంటు భూమి కూడా, 1 గజం స్థలం కూడా ఇవ్వలేకపోయానే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు కదా,
వారందరికీ స్థలాలు ఇస్తాడంట ఎలా ఇస్తాడు ఎవరు నమ్మవద్దు ఆ మాటలు అవన్నీ అబద్ధపు హామీలు అని చెప్పి ఎగతాళి చేసేటువంటి చంద్రబాబు నాయుడు మాటలను నేను మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి తాను చెయ్యలేని పనిని ఆ మహత్ కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఎక్కడ ప్రజలలో మంచి పేరు వస్తుందో అన్న కుట్రతో ఆయన కోర్టులకు కూడా వెళ్లి ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశాడు మీరందరూ కూడా చూశారు దాన్ని కూడా భగవంతుడు ఆశీస్సులతో పేదవాళ్ళు పేద ప్రజల దీవెనలతో దాన్ని కూడా అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు కాదు 3 లక్షలు కాదమ్మా రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది పేదవాళ్ళకి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జనత మన జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇల్లిస్తే జిల్లా వ్యాప్తంగా 2,50,000 మందికి ఇల్లిస్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 33,000 మందికి ఇల్లిస్తే కేవలం మన ఒక్క శనివారం పేటలోనే దాదాపుగా 1,600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్నటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా కాదా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా అమ్మా ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంత కష్టకాలంలోనే ఇన్ని కార్యక్రమాలు పేదవాళ్ల గురించి దళితుల గురించి బీసీ వర్గాల వారి గురించి ఇంతమంది గురించి మంచి కోసం ఆయన ఇన్ని పథకాలు ప్రవేశపెడితే మీరందరూ ఆలోచన చేయండి రానున్నటువంటి ఇంకా 3 సంవత్సరాల కాలంలో మీ వంటి పేదవాళ్ల కోసం ఇంకా ఎన్నో మహోన్నతమైనటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి మదిలో రూపుదిద్దుకోబోతూ ఉన్నాయి అవన్నీ కూడా మీ కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించడానికి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి